ఏం పండు కొత్త బట్టలు ఓపెనింగ్ ఆ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎన్ని కొన్నావో చూపించు నువ్వు వీళ్ళు ఇదేంటంటే టైలర్ వేస్తున్నారు అది అక్కడే తీసుకొని వచ్చిన అవసరం మన హడావిల్లో తీసేయి ఫస్ట్ మన మెయినెస్ట్ మెయిన్ ఏంటంటే మన బ్లేజర్ ఈ పండు బ్లేజర్ బ్లాక్ లో పడుతుంది కానీ యాక్చువల్ గా ఇది బ్లూ కలర్ ఎస్ నేవీ బ్లూ అన్నమాట ఇది దానికి ప్యాంట్ అన్నమాట కాంబినేషన్ జీన్స్ ప్యాంట్ సెపరేట్ తీసుకున్నాం ఇది వాడి ప్యాంట్ ఇది కూడా బ్లూనే నేవీ బ్లూనే బ్లాక్ లో పడుతుంది ఇది కూడా వాడి షర్ట్ ఇది వాడి షర్ట్ ఇవంతా కూడా బ్లూ కలర్ తీసుకున్నానండి ఆల్రెడీ బ్లేజర్ కొన్నాము ఇది నా షర్ట్ ఇది మాత్రం బ్లాక్ పాల్ ప్యాకెట్ పెట్టాం కదా పైన ఇది ఇంకోటి పడి ఇవన్నీ కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కొన్న బట్టలు సౌత్ ఇండియా ఇక ఫస్ట్ ట్రై నుంచి కొన్నటివి కూడా ఉన్నాయి అవి కూడా చూపించేస్తాడు అవి కూడా చూపించేస్తాం అన్నమాట మొత్తం చూసేయండి ఓ ఇవన్నీ ఎన్నున్నాయి చూడండి ఇది స్కై బ్యాగ్ అన్నమాట నాకైతే కొత్త స్కూల్ బ్యాగ్ అన్నమాట స్కూల్ చేసుకోవడానికి అయితే స్కై బ్యాగ్స్ అన్నమాట ఇది అయితే చూడండి స్కై బ్యాగ్ అన్నమాట ఒరిజినల్ బ్యాగ్ ఇది ఇక్కడైతే మనకైతే ఇది ఉందన్నమాట ఎయిర్ మెష్ అయితే లోపలకి మనకు స్వెట్టర్ కూడా పీల్చుకుంటుంది అన్నమాట ఇది ఇంకా చాలా లైట్ వెయిట్ అన్నమాట బ్యాగ్ అంటే చిన్నగా ఉంది అనుకుంటారు కదా చూడండి ఇంత పెద్ద వస్తుంది అన్నమాట బ్యాగ్ ఇంకా కూడా ఇదైతే లైన్ కలర్ తో అయితే ఉందన్నమాట లైన్ కలర్ సీ బ్లూ అన్నమాట ఇంకా బ్లాక్ కాంబినేషన్ తో చేసిన స్కై బ్యాగ్ అన్నమాట ఇది నెక్స్ట్ మనము ఇదైతే అయిపోయింది కదా సో దీన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాం అన్నమాట అవన్నీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో కొన్నవి ఎస్ ఇంత ముందు చూపించేశారు కదా నెక్స్ట్ మనకి ఎంతో కావాల్సింది ముఖ్యమైన చెప్పులు చూసినట్టయితే చెప్పులు అన్నమాట షూస్ షూస్ అనుకోవచ్చు చెప్పులు అనుకోవచ్చు షూస్ లేండి చెప్పులు కావచ్చు బెల్లీ స్టైల్ అమ్మాయి రెడ్ అన్నమాట వాడి డ్రెస్ కి మ్యాచింగ్ కోసం నెక్స్ట్ కియోరో బ్రాండ్ నుంచి అదైతే స్టార్ కిడ్స్ అన్నమాట నెక్స్ట్ అయితే మనకైతే చింటు ఫోటోషూట్ కోసం ఫోటోషూట్ అన్నమాట ఇది తీసుకుంది ఇది కూడా దీంట్లో కూడా రెడ్ వచ్చిందని తీసుకున్నాము నెక్స్ట్ మా మమ్మీది అన్నమాట ప్యాక్ చేస్తున్నాను అన్నమాట దీన్ని ఇదైతే వాల్ కరువు అన్నమాట కరువు మన మమ్మీ స్లిప్పర్స్ అయితే ఉన్నాను మా మమ్మీ మన మమ్మీ నాకు మా చింటికి మమ్మీ చూసైతే ఇక్కడైతే 11 సైజ్ అన్నమాట బ్రాండ్ అయితే వాల్కరు చూస్తున్నారు కదా అయితే స్ట్రాంగ్ శాండిల్స్ అన్నమాట చూడండి హీల్స్ అయితే లేవన్నమాట ఇది ఆల్రెడీ మా మమ్మీ హీల్స్ ఉన్న చెప్పులు అయితే ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ నా ఫేవరెట్ యాక్షన్ బ్రాండ్ ఫేస్ గ్లోయింగ్ చూడండి పండుకి యాక్షన్ బ్రాండ్ మనకు మామూలుగా మనం షూస్ తీసుకుంటాం కదా స్కూల్ షూస్ వాట్లు దాంట్లో క్యాంపస్ స్పోర్ట్స్ షూస్ ఇక్కడ చూడే ఒక్కసారి చూడండి గైస్ ఈ కలర్ అయితే కలర్కే పడిపోతారు అన్నమాట అలా ఉంటాయి కంఫర్ట్ కూడా చాలా బాగుందంట కంఫర్ట్ చాలా 10,000 పైన కొనేసారండి ఈరోజే 10,000 అయింది నిన్న ఒక 4,000 ఏమో అయింది బిల్లు బాబుకి కానీ మొత్తానికి మంచి మంచి సెలెక్ట్ చేశారు 3 డేస్ నుంచి ఇదే షాపింగే పని మా చిన్నోడి కన్నా పెద్దోడు బాగా కొనేసాడు వాడికి ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకా భోజనాలు వాడి తరపు నుంచే పెట్టేది భోజనాలు మొత్తం హాల్ చూసినట్టయితే వైట్ అన్నమాట వైట్ సైజ్ అయితే 8 అన్నమాట ఇక్కడైతే మనకైతే క్యాంపస్ అని ఇచ్చారు క్యాంపస్ అంటే బ్యాక్ బ్రాండ్ అనుకోకండి ఇదైతే యాక్షన్ బ్రాండ్ యాక్షన్ బ్రాండ్ లో ఇదైతే ఒకటి అన్నమాట సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఫ్రెండ్స్ ఒక్కొక్క టీవీ పోతుంది బాబు అల్లరి కానీ తప్పట్లేదు ఇలాగే తీస్తున్నాను సౌండ్ డిస్టర్బెన్స్ అనుకుంటే మాత్రం వాయిస్ ఓవర్ లేదు దీనికి
మీరు సౌండ్ తగ్గించేసి ఫుల్ మ్యూట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. జస్ట్ రివ్యూ చూసుకోండి. ఇక్కడ చూసినట్టయితే రెండు షూస్, టూ చెప్పల్, మా మమ్మీ టూ శాండిల్స్, ఓకే ఇవ్వరు అనమాట. సో ఇవి కూడా అయిపోయాయి కాబట్టి ఇవి కూడా పక్కన పెట్టేసుకున్నాం. క్యాంపస్ వాళ్ళు ఇచ్చిన బ్యాగ్ చూపించలేదు కదా, ఇది వాళ్ళు ఇచ్చిన బ్యాగ్ అనమాట. యాక్షన్ వాళ్ళు ఇచ్చిన బ్యాగ్ క్యాంపస్ క్యాంపస్ స్కై బ్యాగ్ అయిపోయింది, చెప్పల్స్ అయిపోయాయి, షూస్ అయిపోయాయి, ఇంకా బట్టలు, ఇక ఆఫ్లైన్ బట్టలు చూపిస్తాము. ఇక్కడ చూసినట్టయితే మన ఫస్ట్ షర్ట్ అయితే యుఎస్ పోలో అనమాట. చూడండి యుఎస్ పోలో యాసిన్ పండు కలర్స్ అన్ని బ్లూలోనే ఉంటాయి, ఇదే కలర్ లోనే ఇంకా నాలుగు చూపిస్తాడు. చిన్నోడికి కూడా అలాగే కుదిరింది ఈసారి, ఇంకా వాళ్ళకి మ్యాచింగ్ గా నాకు కూడా అలాగే. ఇదేంటంటే రెడ్ వస్తుందని తీసుకుందాం అనుకున్నాము, కానీ బ్లూ అయితే బాగుంది. ఇదైతే ఓవర్ లుక్ అనమాట. స్వెట్ షర్ట్ అనుకోండి చెప్పాలంటే, ఇక్కడైతే ఇది ఇది లేదనమాట. మామూలుగా హైట్ వస్తుంది కదా, నెక్కే అది లేదనమాట. రౌండ్ అండ్ టీషర్ట్ లాగా కాకపోతే కొంచెం పొడు. నెక్స్ట్ మన టీషర్ట్ కూడా యుఎస్ పోలో వేసింది అనమాట. ఇది రెడ్ అండ్ నావీ బ్లూ, రెడ్ అండ్ నావీ బ్లూ, బ్లాక్ మనకి బ్రైట్ రెడ్ పడుతుంది. యాక్చువల్గా మెరూన్ రెడ్ నావీ, ఎస్ యుఎస్ యుఎస్పిఏ యుఎస్ పోలో వేసింది. ఇదే కాంబినేషన్ చింటూకి బర్త్డే కేక్ కటింగ్ డ్రెస్. ఇంకా ట్యాగ్ కూడా కట్ చేయలేదు చూడండి, సేమ్ బ్రాండ్ సేమ్ ట్యాగ్. నెక్స్ట్ చూసినట్టయితే ఫిట్ అనమాట, ట్యాపర్డ్ ఫిట్. ఈ బ్రాండ్ ఎక్కడో ఒకసారి వినే ఉంటారు, ఎందుకంటే ఇదైతే అమెజాన్ లో అయితే ఎక్కువగా దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్ లో దొరకదు. కానీ ట్యాపర్డ్ ఫిట్ అనుకోటండి, వెళ్ళి ఈ లోగోతో షర్ట్స్ అయితే వస్తాయి అనమాట మీకు, ఈ లోగోలో అనమాట. ఈ షర్ట్ మా తమ్ముడికి మ్యాచ్ అవుతుందని మా డాడీ తీసుకోమని చెప్పాడు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లూ రెడ్ ఇంకా వైట్ నావీ బ్లూ కాంబినేషన్ లో ఉందన్నమాట ఈ షర్ట్. నెక్స్ట్ ప్యాంట్ అనమాట, ఇదైతే కియావి ప్యాంట్ అనమాట. ఇదైతే ఇది లోకల్ బ్రాండ్ అనుకోకండి, ఇదైతే హైదరాబాద్ బ్రాండ్ అనమాట. ఇదైతే కియావి బ్రాండ్ నుంచి అనమాట ప్యాంట్. ఇక్కడైతే షేడ్ వచ్చింది, మొత్తం ఓవర్ లుక్ చూసుకోవచ్చు మీరైతే. ఇక్కడైతే స్ట్రెచ్ అనమాట, ఇక్కడ బటన్ టైప్ లో కాకుండా ఇట్లా ప్రెస్ టైప్ లో అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇది షర్ట్ అనమాట, ఇది కూడా నిన్నే కొనుక్కున్నాము. దీనిపైన అమాంగస్ ఇది కాదు, అమాంగస్ అనుకున్నాను అనమాట. ఇక్కడ చూసి అమాంగస్ జీన్స్ షర్ట్, ఇది జీన్స్ షర్ట్ అనమాట. ఇది చూసినట్టయితే చూడండి, నీట్ గా జీన్స్ షర్ట్ అయితే కనిపిస్తుంది. ఇది కూడా సేమ్ ప్రెస్ టైప్ బటన్స్ అనమాట చూడండి. ఇప్పుడైతే ఇది కూడా అయితే అయిపోయింది. నెక్స్ట్ ఫస్సీ ఫ్యాంటాస్టిక్ ఫస్ట్ ట్రై. ఇది మాత్రం చిన్నోడికి ఆర్డర్ పెట్టిన డ్రెస్, ముందుగా ఆర్డర్ పెట్టాను ఫస్ట్ ట్రై నుంచి. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఇది అనమాట, మార్క్ అండ్ మియా. అది ఏదో కంపెనీ, మార్క్ అండ్ మియా అంటే ఏదో కంపెనీ. ఇది లైట్ పింక్ బేబీ పింక్, బేబీ పింక్. ఇదైతే బౌ అనమాట, బౌ బౌ కలర్ ప్యాంట్, ఇది ప్యాంట్ అనుకోకండి, ప్యాంట్ నుంచి వెనకాలకి ఇలా వచ్చింది అనమాట. దీని ఏదో అంటే ఏదో అంటా ఫ్రెండ్స్, దీని ఏదో ఏదో గుర్తులేదు కానీ ఇదైతే బేబీ పింక్ షర్ట్ అనమాట. ఈసారి ఏం ఆర్డర్ పెట్టలేదండి ఎక్కువ, అన్ని ఆఫ్లైన్ స్టోరే. ఇది కూడా ఫస్ట్ ట్రై కానీ ఇది ఆఫ్లైన్. ఈ రెడ్ షర్ట్ దీనికోసం అన్ని రెడ్ తీసుకోమని చెప్పాడు మా డాడీ. రెడ్ బ్లూ నావీ బ్లూ, రెడ్ నావీ బ్లూ కాంబినేషన్. ఇప్పుడైతే ఇదైతే ఉందన్నమాట, దీనిపైన కూడా సేమ్ అలాగే చిన్న వీడియో తీయడం లేదు. ఈ టైప్ లో ఇలా అయితే వేయాలన్నమాట, దుంగరి దుంగరినా దుంగరి టైప్
జీన్స్ క్లాత్. అయితే మనకైతే వచ్చింది అనమాట మన వైట్ బ్లేజర్ చూడండి, క్రీమ్ కలర్ బ్లేజర్ ఒకటి కొన్నారు స్పేర్ గా. ఇక దానికి సెట్ చేశాను నేను ఇవాళ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో ప్యాంట్ లోపల టీషర్ట్. ఇక ఇది కటింగ్ అయిన తర్వాత ఫొటోస్ కి డ్రెస్ త్రీ పీస్. ఇది దీనికి తీసుకోవచ్చు ఎక్కడ నాన్న ఇక్కడ వెనకాల ఉంది తీయదు. ఓకే ఇప్పుడైతే మన బో అది తీసేసాం. డిటాచబుల్ డిటాచబుల్ అన్నమాట. నెక్స్ట్ మన ప్యాంట్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ ఉంది. ఇది కూడా సేమ్ బ్రాండ్ అన్నమాట బేబీ హగ్. ఇదైతే బ్లాక్ ప్యాంట్ అన్నమాట ప్యూర్ బ్లాక్. ఇదైతే మొత్తం అయితే రివ్యూ అన్నమాట. ఇంకా మొత్తం అన్ని చేసేసాం అనమాట, ఆల్మోస్ట్ తెచ్చినటువన్నీ చేసాము. డెకరేషన్ ఐటమ్స్ అవి ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చూపించలేనంత ఉన్నాయి. ఇది ఒక పార్ట్ ఒక 30-40% మాత్రమే. ఇంతటితో నెక్స్ట్ డెకరేషన్ చేసేటప్పుడు వీలైతే డెకరేషన్ వాళ్ళే చేస్తారు. వాళ్ళు చేసేది వాళ్ళు చేసేది ఇంకా అక్కడ ఫుడ్ క్యాటరింగ్ మొత్తం వీడియో తీసేసి పెడతాం. దానికోసం వెయిట్ చేయండి, పార్ట్ 2 April 9 ఎండింగ్ అలా వచ్చేస్తుంది. ఆ రోజు రాత్రి లేదంటే April 10 వచ్చేస్తుంది అనమాట మనకైతే. సో ఇదే గైస్ ఈ పార్ట్ 1 వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చే పార్ట్ కోసం వెయిట్ చేయండి. అండ్ దెన్ టాటా, బై, సీ యూ.